ఈరోజు మనం ఆలోచించబోయే పను లోకరాసన సువార్త శువార్త పదిహేడో అధ్యాయం ఐదు నుంచి పది వచ్చిన లోక సువార్త పదిహేడో అధ్యాయం ఏమండి ఐదవ నుంచి అపోస్తులు అడుగుతున్నారు రేసు ప్రభు అని చూసి మా విశ్వాసమును వృద్ధిపరచుమని ప్రభువుతో చెప్పగా ప్రభు మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కంబళ చెట్టును చూచి నీ వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడదు అని చెప్పినప్పుడు అది మీకు లోబడును దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఒక్కనికైనాను ఎవరికైనాను ఒక దాసుడు ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పునా చెప్పడు అంతేకాక నేను భోజనం చేయటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారం చేయము అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చునని వారితో చెప్పును కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులను చేసినందున వాడు దయచూపినని వారిని మెచ్చునా అటువలనే మీరును మీకు ఆజ్ఞాపించబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజనమైన దాసులము మేము చేయవలసినవే చేయించున్నామని చెప్పుడనను ఏమండి ఇక్కడ వారు అడిగింది ఏంటి నేను చెప్తుంది ఏంటి మా విశ్వాసాన్ని వృద్ధిపరచయ్యా అని వాళ్ళు అడిగినప్పుడు యసుక్రీస్తు వారు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నారు దున్నువాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు మేపువాడు కానీ ఒక దాసుడు ఉన్నాడు యజమానియానికి పనులు అప్పగించటం వీటి కోసం మాట్లాడుతున్నాడా ఇంతకీ ఈ సువార్తలోని లోకాగారు రాసిన ఈ సువార్తలోని భాగం దీని కంటిన్యూటీ మతే రాసిన సువార్త పదిహేడు అధ్యాయంలో మనం చూద్దాం ఎందుకంటే నలుగురు సువార్థికులు ఒకే సందర్భాన్ని వారు రాశారు ఒకరు చెప్పలేని సంగతులను జోడించి మరొకరు చెప్పటం అనేది మనకు తెలుసు కనుక ఇక్కడ ఏం జరిగింది మత్తే సువార్త పదిహేడో అధ్యాయం పద్నాలుగో వచనం మతె సువార్త పదిహేడో అధ్యాయం పద్నాలుగో వచనం నుంచి వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుటి మోకాళ్ళును ప్రభు నా కుమారుని కరుణింపుడు చాంద్రరోగి మిక్కిలి బాధపడుచున్నాడు ఎలైనగా అగ్నిలోను నీళ్లలోను తరచు పడుచున్నాడు నీ శిష్యులు యుద్ధకు తీసుకొని తీసుకుని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను అందుకు యేసు విశ్వాసం లేని మూర్ఖ వారులారా మీతో నేను ఎంతకాలము ఉందును ఎంతకాలము మిమ్మల్ని సహింతును వారిని నా ఇద్దకు తీసుకుని రండి అని చెప్పాను అంతటి యేసు ఆ దయ్యమును గద్దంపగా అది వాని వదిలిపోయినాను ఆ గడి నుంచి ఆ చిన్నవాడు స్వస్థతనందున తరువాత శిష్యులు ఏకాంతముగా ఏసునొద్దకు వచ్చి మేము ఎందుకు దానిని వెళ్ళగొట్టలేకపోతే మన అడిగిరే అందుకని అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉండిని వెళ్ళి కొండను చూసి ఇక్కడ నుంచి అక్కడికి పొమ్మను అది పోవును చూసారంటే కనెక్షన్ మత్తి రాసిన సువార్త ఒకటే సందర్భం లోకా గారు మా విశ్వాసాన్ని వృద్ధి చెయ్యు ప్రభువా అన్న సందర్భం నుంచి వాళ్ళు ప్రారంభించాడు ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు వచ్చి అడిగిన సందర్భం అది కానీ దానికి ముందు ఏం జరిగింది ఎందుకు వీళ్ళు విశ్వాసాన్ని వృద్ధిపరచమంటున్నారు అలా వృద్ధిపరచమని వీళ్ళు ఎందుకు అడిగారు అలా వృద్ధిపరచమని అడిగినప్పుడు ఆయన ఎందుకు ఒక పొలంలోని యజమానుడు పనిచేసేవాని గురించి చెబుతున్నాడు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమంటే కంబల చెట్టు లేచి నీళ్ళలో పడిపోమంటే అది ఎందుకు లోపడుతుంది అంటున్నాడు ఏమంటే వీటిని గురించి మనం ఆలోచించాలి కనుక ఇక్కడ సందర్భం మనకి రెండు రెండు విషయాలను మనం దగ్గర పెడితే మనకు అర్థమైంది ఏంటంటే యసుక్రీస్తు వారు శిష్యులకు కూడా దయ్యములను వెళ్ళగొట్టే అధికారాన్ని ఇచ్చారు ఇచ్చారా డెబ్బై మంది శిష్యులను పంపించేటప్పుడు ఆయన అందరి మీద చేతులుంచి పరిశుద్ధాత్మను వాళ్ళకి ఇచ్చి మీరు కూడా వెళ్ళండి మీరు కూడా దెయ్యాలను వెళ్ళగొట్టండి అని చెప్పాడు ఆయన కానీ కొన్ని సందర్భాలలో వీళ్ళు ఆ దెయ్యాలను వెళ్ళగొట్టలేకపోయారు అలా వెళ్ళగొట్టలేకపోయిన సందర్భమే అలా వీళ్ళు ఫెయిల్ అయిపోయిన సందర్భమే మత్తి సువాత పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో యసుక్రీస్తు వారి దగ్గర వచ్చిన ప్రస్తావన వారు జనసంహం ఎందుకు వచ్చినప్పుడు ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి ఇదిగో మోకాళ్ళుని ప్రభువా నా కుమారుడు కరుణించయ్యా వాడు చాంద్ర రోగే మిక్కిలి బాధపడుచున్నాడు ఎలాగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడిపోతున్నాడు దెయ్యం పట్టింది వాడికి నీ శిష్యుల దగ్గర మొదలు తెచ్చావాడిని వీళ్ళతో పెద్ద ఉద్దండులని నిన్ను అనుసరిస్తున్నారు కదా వీళ్ళు చాలా గొప్పవాళ్ళుగా ఉంటారేమో అని అనుకున్నాం ఆయన వాళ్ళ దగ్గరికి తెస్తే వాళ్ళు ఏం చేశారు ఏమండి పదహారు వచ్చును మతీ శోర్ పదిహేడు అధ్యాయం పదహారు వచ్చును నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి తిని కానీ వారు దా వారిని స్వస్థపరచలేకపోయి వాళ్ళకి పవర్ ఉంది కదా ఎందుకు స్వస్థపరచలేకపోయారు యేసుప్రభుని వెంబడిస్తున్నారు అంటే పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ దగ్గర బలహీనమైపోయిందా లేదా పరిశుద్ధాత్మ దేవుడే బలహీనుడైపోయాడు వాళ్ళ దగ్గర ఏమంటే నడు చూడండి పదహారు వచ్చినాం నీ శిష్యులు ఎందుకు అని తీసుకుని వచ్చితే కానీ వాళ్ళు స్వస్థపరచలేకపోయారు ఏ వాళ్ళకి పవర్ లేదా ఇచ్చాడు కదా దయ్యాలను వెళ్ళగొట్టమని చెప్పాడుగా ఎవరో బయటవాడు శిష్యుడు కానివాడే దయ్యాలను వెళ్ళగొడతానండి ఏసునామా అని చెప్పి ఏమంటే మరి ఎందుకు వెళ్ళకొట్టలేకపోతున్నారు ఇది అర్థమైపోయింది ఎందుకు ప్రభు అంటే శిష్యుల యుద్ధకు అన్నారా శిష్యుని యుద్ధకు అన్నారా అంటే మొత్తం సమూహం అంతా ఉన్నారు పన్నెండు మంది పన్నెండు మంది పవర్ పంచేయలేకపోయింది ఒకళ్ళ దగ్గర అవమానించబడ్డారు ప్రభు దగ్గరకు వచ్చి చెప్పాడు ఏంటయ్యా మీ శిష్యులు ఇలా చేయలేకపోయారు మీరు చూస్తే మహాజ్ఞానులు ఎంతో పవర్ కలిగిన వాళ్ళు ఎందుకు ఇలా చేయలేకపోయారు అన్నప్పుడు యేసు యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి అందుకు యేసు పదిహేడు వచ్చినాం అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా తిడతాడు శిష్యుల్ని ఎంతకాలం నా చుట్టూ తిరుగుతారు ఇలాగా ఎటు ఫాలోవర్స్ అయితే ఇలా వెనకాతల చుట్టూ తిరగడానిక నేనేం సింహాసనం మీద కూర్చుంటే నా కుడిపక్క ఎడం పక్క ఇటో పది మంది అటో పది మంది కూర్చోడానిక ఎంత ఉన్నది దేనికోసం మీరు నన్ను వెంబడిస్తున్నారు మీలో అల్ప విశ్వాసం అంటున్నాడు చూడండి ఎందుకు మూర్ఖతరము వారులారా విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా అంటే విశ్వాసం లేదా వాళ్ళకి నెమ్మరిగా విశ్వాసం లేకపోవడం ఏంటి ఆ విశ్వాసం కోల్పోయారు అర్థం దయ్యాన్ని వెళ్ళగొట్టలేని అంత స్థాయికి దిగజారిపోయారని అర్థం నేను ఎంతకాలం మీతో ఉందిను ఎంతవరకు మిమ్మల్ని సహింతను కోపంతో ఉంటున్న మాట ఇది ఏం నేర్చుకున్నారు మీరు ఏంటంటే అప్పుడప్పుడు చూసారు మేము మిమ్మల్ని దొరుకుతుంటాం ఇక్కడ ఉన్నారు ఏం పట్టదు ఒక ప్రశ్న లేదు సబ్జెక్ట్ లేదు చూస్తున్నాను చిన్న పిల్లలు అయ్యి మరి ప్రశ్నలు అడుగుతున్నారు ఏదో అడగమంటే పెద్ద ప్రశ్నలాగా ఏదో ఒకరిద్దరైతే పెద్ద ప్రశ్నలు తెలివైన ప్రశ్నలు అడిగారు మిగతా వాళ్ళు అడుగుతున్నారండి సర్వసాధారణమైన ప్రశ్నలు ఒక డిప్లొమా స్టూడెంట్ చెప్పేసే ప్రశ్నలు అడుగుతున్నాడు అవసరమా అంటే ఏం చదువుతున్నారు ఇంట్రెస్ట్ లేదు ఇక్కడ ఉన్నారు పేరుకి అంతేమంటే మేము జైషాలు గారి దగ్గర ఉన్నాం విశాఖపట్నం అది సబ్జెక్ట్ లేదు మీకు కనుక వాళ్ళు కానివ్వండి లైవ్ల ముందు కూర్చున్న వాళ్ళు కానివ్వండి మీరు నేర్చుకోవాలి చదవాలి యశు అందుకే కోపడుతున్నారు ఎందుకంటే ఇది మీ వల్ల కాదు ఈరోజు చాలా మంది అనుకుంటే మాకు చాలా జ్ఞానం వచ్చేసిందండి చాలా విషయాలు మాకు తెలిసిపోయింది ఎంబీటీహెచ్ అని పెద్ద డిగ్రీ వేసుకున్నారేమో వెనక నేను బైబిల్లో తీసి ఒక ప్రశ్న వేసిననుకోండి చెప్పలేరు మీరు ఎనీబడి ఎంబీటీహెచ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే పెద్ద పెద్ద హోదాల్లో పోస్టులు వెలగబెడుతున్న వాళ్ళు కూడా చెప్పలేరు ముందే చెప్తున్నాను నేను మాకంతా తెలుసు అనుకోకండి నేర్చుకోండి కొన్ని ప్రశ్న అడుగుతారంటే ఒక్క ప్రశ్న రాదని అంత సర్వజ్ఞాను లేని వాళ్ళకి ఈసారి చూస్తాను నెక్స్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి ఎవరెవరు హైయర్ అఫీషియల్స్గా ఉన్నారు వాళ్ళందరికీ క్వశ్చన్ ఎర్ చూస్తాం ఏం చెప్తారు వాళ్ళు చెప్పకపోతే వాళ్ళు ఇలా చెప్పలేకపోయిన ప్రకటన కూడా జరుగుతుంది ఎందుకంటే ఏమి నేర్చుకున్నారు చెప్పండి నేర్చుకోవాలి ఉండి నేర్చుకోవాలి ఏదో ఊరకనే మాటలు వినబడుతున్నాయి కాదు చెవుల పక్క విసిరేయడం కాదు ఏదో కుర్చీలు నింపడానికి వచ్చి కూర్చోడం అవసరం లేదు కరోనా కాలంలో రెండు సంవత్సరాలు ఎవ్వరు లేకపోయినా కుర్చీలు జనం లేకపోయినా మాట్లాడాం జనం ఉన్నా లేకపోయినా మాట్లాడగలం లక్షల మంది మధ్య మాట్లాడతాం వంద మంది మధ్య మాట్లాడతాం ఒక్కడున్నా మాట్లాడతాం కానీ వినేవాడి బట్టి ఉంటుంది అది యశుప్రభు కూడా తన చుట్టూ ఉన్న శిష్యులను చూసి బాధపడుతున్నాడు విశ్వాసము లేని మూర్ఖతరం వారు అలారా వచ్చిన నేను ఎంతకాలం మీతో ఉందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును వారిని ఎందుకు తీసుకురండి తీసుకురండి వీళ్ళెలాగా చేతకాని వాళ్ళండి చేయలేరు వీళ్ళు వీళ్ళు ఎలాగ చెప్పలేరు వీళ్ళు చెబితే అన్ని తప్పులే ప్రసంగాలు చేస్తుంటారు కొంతమంది ఎక్కడ ఉంటే అన్ని తప్పుడు ప్రసంగాలు చేస్తుంటారు పెద్దవాళ్ళని అడుగుదాం ఏంటి దీని సంగతి మాట్లాడొచ్చో మాట్లాడకూడదా మేము అడిగితే ఎక్కడ మేము చిన్నవాళ్ళం అయిపోతాం మేమంతా కూడా వెలగబెడుతున్న వాళ్ళం ఏం వెలగబెడుతున్నారు తగలబడిపోతారు వెలగబెట్టడం కాదు ఒక సంగతి ఒక ఇష్యూ మాట్లాడేటప్పుడు బైబిల్ గురించి పెద్దల సలహా అందరినీ తీసుకొని అది బైబిల్లో ఎంతవరకు సమంజసమైనదని కాదు ఆలోచించి అప్పుడు చెప్పాలి యేసుప్రభు అందుకే కోపడుతున్నాడు నా ఎదుగు తీసుకుని రండి వాళ్ళు ఎలాగ సాల్వ్ చేయలేరు వాళ్ళకి చేత కాదు అది వాళ్ళు చెప్పలేరు సమాధానం బైబిల్లో కొన్ని ప్రశ్నలు అడిగితే తెల్లముఖం పెడతారు ఏంటి దీని సమాధానం నీకు తెలిసింది చెప్పడం కాదు ఎదుటవాడిని ఒప్పించే సమాధానం చెప్పగలగాలి అది జవాబు ఎవడనే చెప్తాడు పరీక్షల్లో లెక్కల మాస్టర్ ప్రశ్న ఏమంటారు పేపర్లోని ప్రశ్నలు ఇచ్చేటప్పుడు సమ్ ఎలా చేయలేవాడుకు తెలియదు లెక్క ఎలా చేయలేదు తెలియదు పక్కన నుండి అడుగుతారు ఆన్సర్ అని ఇరవై అంటాడు అంతే మొత్తం ఏదో నింపేస్తాను మంచి అక్షరాలు లాస్ట్లో ఈజ్ ఈక్వల్ టు ఇరవై అంటే దిద్దేవాడు అంత బుర్రతక్కుడు అనుకుంటారా అక్కడ చూస్తాడు నీకు సాల్వ్ ఎలా చేసావు ప్రాబ్లం నేను మన వాళ్ళు అంటే అలా పక్క ఉండి అడిగి ఇరవై అనా ఇరవై సాల్వ్ చేయడం రావాలి బైబిల్లో ఒక సందర్భాన్ని బైబిల్లో ఒక సమస్యని బైబిల్లో ఒక సందేహాన్ని దాన్ని నివృత్తి చేసి దానికి సరైన పరిష్కారం ఏదో ఒకటి చెప్పడం కాదు లోకలు ఉన్న వాళ్ళందరూ పడితే చెప్పేస్తున్నారు వాళ్ళు నోడు వచ్చింది చెప్పేస్తారు అంతే ఎవరంటే దేవుడు నాకు బయలుపరిచాడని అలా బోధించే కేంద్రం కాదు ఇది దేవుడు ఏ ఉద్దేశంతో రాశాడో దానిని చెప్పేది ఇది అలాంటి బడిది మరి ఇలాంటి బడులో నేర్చుకొని మేము మేము పెద్ద పెద్ద డిగ్రీలు చేస్తాం అనుకుంటున్నారా ఈసారి చూస్తాం రెండు వేల ఇరవై మూడు నుంచి వీళ్ళకి పరీక్ష పెడతాను పేపర్ ఎవరికి అందులో ప్రిన్సిపల్స్ ఉంటారు అందులో కోఆర్డినేటర్లు ఉంటారు కాబట్టి వీళ్ళందరూ ఎంబిటేజ్ చేసిన వాళ్ళు కదా ఇందులో వైస్ ప్రిన్సిపల్స్ ఉంటారు ఇందులో అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లు ఉంటారు ఇందులో డెప్యూటీ డైరెక్టర్లు ఉంటారు ఎవరు యూనివర్సిటీ స్థాయి యూనివర్సిటీ జ్ఞానం నేర్పించే సబ్జెక్ట్ వీళ్ళలో ఎంతవరకు ఉందో తెలియాలి డిగ్రీ చేసా కూడా మాకు అంతా తెలిసి ప్రసంగి కలువైపు వద్దు నేర్చుకోండి అడిగి నేర్చుకోండి బైబిల్ని అడిగి నేర్చుకోండి తెలిసి నేర్చుకోండి లేదంటే సుశీల పరిస్థితి లాగా ఉంటుంది మేము సాల్వ్ చేయలేకపోయాండి ఈ సమాధానం చెప్పలేకపోయామండి ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామండి ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు పద్దెనిమిది వచ్చిన అంత యేసు ఆ దయ్యముని గద్దెంపగాది వాణ్ణి వదిలిపోయాను ఆ గడి నుంచి వచ్చిన స్వస్థత పొందును అప్పుడు శిష్యులు ఏకాంతముగా వచ్చి అడుగుతున్నారు మహానుభావులు ఎందుకు ప్రవ్వా మేము నామాన పో అంటే అది ఎందుకు పోలేదు అందుకు ఆయన అంటున్నాడు ఇరవై వచ్చును మీ అల్పవిశ్వాసము చేతన ఇదేంటండి పవర్కి నీ విశ్వాసానికి సంబంధం ఏంటండి లింక్ నీకు అర్థమైందా పవర్ ఇచ్చేశాడండి పవర్ మీకు ఇచ్చాడు పవర్ ఇచ్చినప్పుడు మీరేం చేయాలి అది పవర్ అంటే చెబితే రాదా పవర్ ఏ సునామాని ఆజ్ఞాపిస్తాను పో అంటే పోదా మరి దగ్గర పవర్ ఉంది కదా ఇంతకు పవర్ ఇచ్చాడో లేదా ఏసు ప్రభు మత్స్య సువార్థ చూడండి మీకు అది డౌటే పదో అధ్యాయం ఐదో వచ్చును మత్స్యస్ వార్త పదో అధ్యాయం ఐదో వచ్చినాం ఏమంటున్నాడు చూడండి మత్స్య వార్త పదో అధ్యాయం ఐదో వచ్చును ఏసో పన్నెండు మందిని పంపుచ్చు వారిని చూచి ఏమని ఆజ్ఞాపించారంటే ఇస్రాయేల్ వంశములోని నశించిన గొర్రెల యుద్ధకు వెళ్ళండి వెళుతూ ఏం చేయాలి తెలుసా పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని మీరు ప్రకటించాలి రోగులను స్వస్థపరచాలి చనిపోయిన వాళ్ళు లేపాలి కష్ట రోగులను శుద్ధులనుగా చేయాలి దయ్యములను వెళ్ళగొట్టాలి ఏ మరి ఎందుకు వెళ్ళగొట్టలేదు పవర్ ఇచ్చాడు వెళ్ళండి చెయ్యండి మరి ఉన్న పవర్ ఎందుకు వీళ్ళకి యూజ్ అవ్వట్లేదు బైబిల్ ఉన్న మీకు ఎలాగైతే సబ్జెక్ట్ అర్థం కాదు ఏమండి బైబిల్ ఉంది అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి కానీ బైబిల్ ప్రశ్న అడిగితే మాకు తెలియదండి ఎందుకు తెలీదు ఎందుకు తెలీదు యూజ్ చేయడం తెలీదు మీకు చదివితే కదా ఈరోజు చదివితే మీకు అర్థం అవుతుంది మరి చదవకుండా ఏం నేర్చుకుంటారు మీరు అదే అంటున్నాడు ఏ అడుగుతున్నారు మెల్లగా వచ్చి ఎందుకు ప్రభా మేము వెళ్ళగొట్టలేకపోయాం దేనివల్ల ఏకాంతముగా అంటే నలుగురు నలుగురి అడిగితే తిడతాడు మాకు మళ్ళీ అవమానం ఏమంటే ఎప్పటికే జరిగిన అవమానం చాలు అతను వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు గురువు గారికి ఏమని బాబు మీ శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు అని ఎప్పటికే అవమానంతో చచ్చిపోతాను కనుక ఎవరే ఉంటారు ఎప్పుడు ఉన్న చూంటారు గురువుగారు ఒక్కడే గురువు ఆయన ప్రభు వెళదాం పదండి ఖాళీగా ఉన్నాడు అక్కడ చుట్టూ ఉన్నారు లేదా ఎవరు లేరు పద వెళ్దాం అప్పుడు అడుగుతున్నారు ఏకాంతముగా మేము ఎందు చేత దానిని వెళ్ళగొట్టలేకపోతే మన ఎందుకు ఆయన అల్ప విశ్వాసము చేతనే అసలు మీకు విశ్వాసమే లేదర్రా అసలు మీకు ఆవగింజ ఆవగింజ ఎంత ఉంటుంది తెలుసు కదా మీకు ఆవాలు తెలుసా చిన్ని బంతిలాగా ఉంటుంది చిన్నిది నల్లగా అప్పుడప్పుడు తాలింపులు ఆడవాళ్ళు వేస్తుంటారు చూసారు పోపుల్లో అట్లు అదే ఆవాలు అదే ఆవగింజ అంత కూడా లేదా ఆవగింజ అంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి ఎక్కడి నుంచి పో అంటే పోద్దట అసలు పవర్ అండి వాళ్ళకి ఇచ్చాడు పవరు అయితే నాకు ఇప్పుడు ఆవగంజంత విశ్వాసం ఉందో లేదా నేను టెస్ట్ చేస్తాను విశాఖపట్నంలో ఉన్న ఎడం వైపు ఉన్న కొండ లేచిపో అంటే పోదది నువ్వు చెప్పగది ఏమండి బైబిల్ని ఎప్పుడు ఎక్కడ ఎలా అప్లై చేయాలనేది కూడా తెలుసుకోవాలి అనుభవ జ్ఞానం కనుక చాలామంది అర్థం కాక ఏం మాట్లాడతారంటే అయితే మనకు కూడా ఆవగించంత ఉంటే కొండ లేచిపోద్దా నీదో చెప్పట్లేదు ఆ మాట అల్ప విశ్వాసులైన ఆ రోజు ఆ పోస్తుళ్ళుగా రాబోతున్న శిష్యులతో చెప్తున్నాడు వాళ్ళతో చెప్పాడు ఏమని చిన్న ఆవగింజంత విశ్వాసం ఉంటే అంటే చెట్టు లేచిపోద్దటండి విశ్వాసం విశ్వాసముడు నీళ్ళు కొండ ఎక్కడి నుంచి అక్కడ కానీ అది పోవును అంటే కొండను ఆ విశ్వాసం అంత ఆవగింజంత విశ్వాసం కదపగలదా కదపగలదు అందుకే ఇప్పుడు లోకాసు చదవండి పదిహేడు అధ్యాయం ఐదు పది అది ఇప్పుడు మాకు విశ్వాసం లేదనమాట ఇప్పుడు మేము ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అది అడుగుతున్నారు అపవస్తులలో మా విశ్వాసం వృద్ధి వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా మాకు గాలి కొట్టు ప్రభు గాలిపోయింది మాకు టైర్లోని అప్పుడు ప్రభు మీరు ఆవగంజంత విశ్వాసం గలవారైతే ఈ చెట్టు ఈ చెట్టు లేచిపోమంటే లేచిపోద్ది కొండ లేచిపోమంటే లేచిపోద్ది ఏడవచ్చునాం అని చెబుతున్నాడు చూడండి జరిగిన సందర్భం తర్వాత వాళ్ళు అడిగిన ప్రశ్న దానికి ఇస్తున్న జవాబు ఇవన్నీ కలగలిపి ఉపమాన భావం ఏంట భావం ఎందుకు అల్ప ఆవగింజంత విశ్వాసం కూడా లేదా ఇంత చిన్ని విశ్వాసం కూడా లేదా ఒక దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు అంటే ఆవగింజంత విశ్వాస శూన్యులుగా ఉన్నారు కనుక ఎంత పవర్ ఉన్నా అంటే పవర్ ఉంటే పని చేయదు లాన్ ఏం కావాలి ఫెయిత్ విశ్వాసము ఉండాలి పవర్ ఉన్నా నాకు యేసుప్రభు ఇచ్చేశాడండి పవర్ ఇచ్చేశాడు కాబట్టి విశ్వాసంతో సంబంధం లేదు నేను నోటికి వచ్చింది మాట్లాడతానంటే కుదరదు ఏడవచ్చున చదువుతాం లోకాస్వాత పదిహేడు అధ్యమేడో వచ్చిన చదువుతున్నాను నేను దున్నువాడు కానీ మేపు వాడు కానీ మీలో ఎవరికైనా ఒక అవసరం ఉండగా వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు అండ్ పొలంలోంచి వచ్చాడు అండ్ పొద్దున్న సాయంత్రం పని చేసాడు గొర్రెలు మేపు ఏమండి అయితే దున్నువాడు కానీ లేదా గొడ్లను మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాస్తుండగా వాడు పొలంలో నుంచి వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళి భోజనం భోజనం చేయమని వానతో చెప్పునా అయితే అర్జెంట్గా వెళ్ళి భోజనం చేయ బాబు అలిసిపోయి వచ్చావా యజమాని అంటాడు అనుకున్నారా నో చెప్పడట మరి ఏం చెప్తాడట అంతేకాక ఎనిమిదో వచ్చును నేను భోజనం చేయటకు ఏమైనా సిద్ధపరిచిన నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చి వరకు నాకు పరిచయం చేయము ఏమంటాడట యజమాని ముందు నువ్వు నాకు వంట చేయిపో అయ్యా నేను ఆకలితో ఉన్నాను షటా ముందే వంట చేయి అయ్యా భోజనం రెడీ చేతులు కట్టుకొని అక్కడ వడ్డించు నేను తింటాను పొద్దున్నంత కష్టపడాడు కదండి ఏంటండి యజమాని ఎలా మాట్లాడుతున్నాడు మనమైతే ఏమనుకుంటాం పొద్దున్న నుంచి గొడ్లన్నింటిని మేపి గొడ్డులా కష్టపడి సాయంత్రం అలిసిపోయి వస్తే యజమాని ఏంటండి ఇలా మాట్లాడుతున్నాడు ఆయన వెళ్ళి రస్ తీసుకోమని చెప్పాలి కదా భార్యపల్లలు ఉంటారు కదా ఇంటికి వెళ్ళమని చెప్పాలి కదా కూర్చొని వంట చేయమంటాడేంటి ఆయనకు వడ్డించమంటాడేంటి పరిచారం చేయమంటూ తర్వాత నేను అన్నపానములు పుచ్చుకొని వచ్చినని వాణితో చెప్పును కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందున వాడు చూపునని వాడిని మెచ్చునా పోలేని చెప్పిందల్లా పని చేశాడు ఏంటి పొలం పనులే కాదు ఇంటికి వచ్చిన తర్వాత యజమాని ఇంట్లో కూడా పనులు చేశాడు అబ్బాబాబ్బా ఎంత గొప్ప పనుడయ్యా అని ఏమి యజమానుడు పొగడ్డో మీకు అర్థమైందో లేదో మాట తొమ్మిదో వచ్చిన చూడండి ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు దాన్సర్ గారు చెప్పారు సేవకుడు సేవకుడు అంటే దాసుడు అని అర్థం ఆ పనులని మీరంతా ఏం పనులు పనుడు పందిరేస్తే పిచుకులు కూల్చాయట అలాంటి పనులు ఏంటి మీరు పనుడు పందిరేస్తే పుచుకులు పిచ్చుకుల తీసే అంటే అంత గొప్పగా అనమాట అంత గొప్ప పనుడ అనమాట అలాంటి పనులు కాదు అక్కడ నమ్మకంగా దేవుడు కోసం పని చేసే పనివాడు ఏమంటున్నాడు తొమ్మిదవచనంలో ఆ దాసుడు తనకు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందున వాడు దయచూపునని వాని మెచ్చునా నచ్చని సంగతి పక్కన పెట్టండి అటువలని మీరును మీకు ఆజ్ఞా పెంపబడినవన్నీ మీకోసం చెప్తున్నాడు మీరెవరు మీరు పన్నోళ్ళే ఎవరు పనుోళ్ళు మీరు భార్య పనులు ఒకరు పిల్లల పనోళ్ళు ఒకరు తల్లిదండ్రుల పనులు ఒకరు ఏమండి దేశ పనులు ఒకరు ప్రభుత్వ పనుళ్ళు ఒకరు అందుకు దేవుడు పనులు లేరి దేవుడికి పని దేవుడికి పనిచేసేవాళ్ళు కావాలి దేవుడు ఎక్కడున్నారు పనులు మేము సేవకులు ఏవేనండి ఏం సేవకులు ఎప్పుడైనా పని ఉంటే ఒక మూడు రోజులు పని చేస్తే పని అనుకుంటున్నావా మీటింగ్లో వచ్చాయండి అబ్బాబ్బా పది రోజులు తెగ కష్టపడి లేదా నెల రోజులు తెగ కష్టపడిపోయావండి అయిపోయిందా పని నువ్వు పనివాడుగా భూమి మీదకి వచ్చినందుకు మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు నువ్వు పనుడివే పనిలో ఉండాలి పని కోసం ఆలోచించాలి పని కోసం వెతకాలి పని కోసం బ్రతకాలి మీరేం పన్నోళ్ళు ఆలోచిస్తానంటే ఉపమానంలో దేవుడు మనకి ఎంత సందేశాన్ని నేర్పిస్తున్నాడు చూసారా యేసుప్రభు ఊరగనే చెప్పలేదు పెట్టకదల్లా వినడానికి బాగుంటాయని అందులో మీకు హెచ్చరిక మీకు జ్ఞానాన్ని నేర్పించాడు ఆయన మీరు ఎలా ఉండాలో అని నేర్పించాడు అదే ఉపమానంలోని భావం అర్థం కాలేదు ఏంటి వీళ్ళు అడగడం ఏంటి ఆయన ఈ దాసుడు గురించి ఉపమానం చెప్తున్నాడు ఏంటి విశ్వాసాన్ని డెవలప్ చేయమంటే దాసుడు చేతులు కట్టుకొని పని చేయాలంటాడేంటి చదువుతాం మరలా తొమ్మిదో వచ్చినాం లోకాస జన్ తొమ్మిదో వచ్చినం ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందున వాడు దయచూపునే నివాణిని మెచ్చునా అటువలని మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మిమ్మల్ని ఏమనుకోమన్నాడు మేము నిష్ప్రయోజనమైన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడ నేను ఏం చెప్పుకోమన్నాడు మిమ్మల్ని ఎంత చింపేసాం అంత చింపేసామని చెప్పకుండా మేము ఎంత ఊడబొడుచాం అంత అని మీరు అనుకోకుండా ఏమండి ఎంత పని చేసినా ఏంటో పైదు ఆసులు ఎంత పని చేశాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలం పని చేశాడు కష్టపడ్డాడు ఎండలో సాయంత్రం వచ్చి ఇంటి యజమానుడు ఏంటో భోజనం ఎప్పుడు తింటాడు పన్నుడు ఐదు గంటలకు వచ్చాడు ఐదు గంటలకు ఆరు గంటలకు భోజనం ఉండేరా పెట్టాడు అంటాడా కాదు వంట చేయడానికి ఎంత టైం పడుతుంది అడవులు అడగని చెప్తారు సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ చేస్తారు కొయ్యడం ఒక రెండు గంటలు మరి యజమాని ఆయన ఆకలియ్యాలి కదా అంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోయినా గబగబగ గబగ ఏదో ఉండేసి పెట్టేసి అయ్యారు తినేస్తారా అయ్యారు తినేస్తారా అనకూడదు అయిగారు ఎప్పుడు పిలుస్తారు అప్పుడు వరకు వెయిట్ చేయడమే అలా వాడు పొద్దు నుంచి వరకు పని చేసినా ఇంటికి వచ్చే మళ్ళీ అయ్యగారికి వంట సిద్ధం చేసినా అయ్యారు ఎప్పుడో రాత్రి ఎనిమిదిన్నరకు తొమ్మిదిగో తింటారా అంతవరకు వాడు ఇంటికి వెళ్ళకుండా అలా ఉన్నాడండి రియల్ సర్వెంట్ నిజమైన పనివాడు యజమాని కనిపెట్టుకుని ఉండేవాడు అలాగే ఉంటాడు కొంతమంది ఇలా పని అయిపోయిందా వస్తారండి డాడీ వెళ్ళిపోమంటారా ఏ ఎందుకు వెళ్ళిపోతున్నా కంగారు ఉంటారండి మీలో చాలామంది ఎక్కువ మంది భక్తులు అలాంటి వాళ్ళే అని వెళ్ళిపోమంటారా ఎక్కడికి వెళ్ళిపోతావు కంగారు ఎందుకు కాదు మేము చెప్తాంగా అంటే మాకు బొత్తుగా నేను పంపించాలన్న ఆలోచన లేని వారంగా ఉన్నావా లేదంటే మీ కుటుంబాల కోసం ఆలోచన లేని వారుగా అనుకుంటున్నారా తొందర పని అయిపోను పని చుట్టేసుకుని వెళ్ళిపోవడమే ఏమండి ఇలా ఫ్లైట్ వచ్చి దిగుతుందండి అంతే లెగిసిపోతుంటారండి మందలన్నీని ఆవిడ అనౌన్స్ చేస్తుంటే బాబు దయచేసి ఇంకా ఆయన ఆ సిగ్నల్ ఆన్ చేసి ఆఫ్ చేసినంత వరకు మీరు ఎవరో సీట్లోంచి లెక్కండి ఎందుకు కంగారు నీ సీట్ ఎవడన్నా ఎత్తికెళ్ళిపోతాడా జనాలు కంగారండి మంటనే వెళ్ళిపోవాలి వెంటనే ఎక్కడ వెళ్ళిపోతావు నువ్వు ఎంతకి కూర్చున్నా వాడు టేక్ ఆఫ్ చేసినంత వరకు వాడు సిగ్నల్ ఇచ్చినంతవరకు ఫ్లైట్ తీయడు ఒక ట్రైన్ కానీ బస్సు కానీ తీయడు నీకు నువ్వెందుకు కంగారు పడతావు నిజానికి వానికి ఏం కావాలి ఇది ఎందుకు చెప్పాడు అంటే అర్థమైందేమో మీకు అర్థం కాలేదా ఒక పనివాడికి కావలసినది ఓర్పు ఒక పనివాడికి కావలసింది సహనం అంటే దెయ్యాన్ని వెళ్ళగొట్టాలి అంటే పవర్ కాదు నీకు కావలసింది ఏమండి నాకు పవర్ వచ్చిందండి ఏం పవర్ వచ్చింది కొత్తగా అపాయింట్ చేశారండి నన్ను దేనికి డాష్ 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 నాకు ఏదో పెట్టేశారు నాకు ఏదో ఇచ్చారు పదవి ఆ పదవి ఇచ్చేస్తే ఏమొచ్చింది ఓర్పు పద వచ్చినందుకు నువ్వు గొప్పవాడువి కాదు పద వచ్చినందుకు నువ్వు గొప్పదానివి కాదు మరి దేనికి గొప్పవాడివి దేనికి గొప్పదానివి నీలో ఏం కావాలి యేసు పవర్ ఇచ్చేసాడు వెళ్ళండి దెయ్యాలను వెళ్ళగొట్టండి చచ్చి పనులు కూడా లేపేయండి అని చెప్పాడు వీళ్ళేమో అక్కడికి వెళ్ళిపోయి గాలి తీసిన బంట్ల్లో మారిపోయారు అక్కడ యేసునామా నాగ్యవసర పో అంటే నేను పోనురా అంత దెయ్యం అంతే కదా మరి ఆఖరి గారి దగ్గరికి వెళ్ళింది విష్యూ సాల్వ్ చేయమని బోధ కూడా ఈ గొప్ప నీ అనుచరులైన వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు నాకు సిగ్గుగా ఉంది వీళ్ళందరూ చూసి వీళ్ళందరూ సిగ్గు సిగ్గుపడుతున్నాను వీళ్ళు చూసి ఎందుకంటే ఏం నేర్చుకున్నారు నా చుట్టూ తిరుగుతున్నారు అంతే ప్రభువా ఏమంటే ఏసుప్రభు ఇలా వచ్చి మాట్లాడుతున్నాడండి ఎవరితో ఆ ఊరు స్త్రీ సమర స్త్రీతో మాట్లాడుతున్నాడు అప్పుడే ఊరిలోకి వెళ్ళిపోయి అక్కడికి వచ్చి ఏమంటుందో తెలుసా అండి ప్రభావా ఊర్లోకి వెళ్ళి భోజనం తెచ్చేస్తాను నీకే వీళ్ళకి ఎంతసేపు భోజనం కోసమే టిఫిన్ టైం అయితే టిఫిన్ చేసేద్దామని మధ్యాహ్నం భోజనం అయితే బిర్యానీ తినేద్దామని సాయంత్రం టైం అయిపోయేసరికి మళ్ళీ ఏదో గట్టిగా నాలుగు రౌండ్లు కొట్టేద్దామని దేనికోసం ఆలోచన ఆయన ఏమో ఆత్మలు రక్షించాలి మనుషులను కాపాడాలి ఏం చెయ్యాలి ఆయన ఆలోచిస్తుంటే ప్రభా ప్యాకెట్లు తెచ్చాం ప్రభా తినదావా ఊరి దరిద్రులారా నాకు తండ్రి పని తొదముట్టించడమే ఆహారం రా మీకేంట్రా మాట మాటికి పొట్టలు పొట్టాలని తిరుగుతున్నారు యసుప్రభు చాలా చాలా కఠినంగా వ్యవహరించారండి ఎందుకంటే ఒక ఒక విద్యార్థికి సరైన విద్య రావాలి అంటే మాస్టర్ చాలా కఠినంగా ఉండాలి మా మాస్టర్ని మంచి చూడండి అసలు బెత్తమే పట్టుకోడండి అసలు వాడు చవట దద్ద అనమాటాడు ఏమి రాదు ఏమండి ఎవడైతే స్ట్రిక్ట్ గా ఉంటాడో ఎవడైతే చెమడాలు ఒలిచేస్తాడో ఎవడైతే సోబ్బర్గా తెడతాడో హీఈ్ ద రియల్ టీచర్ ఏసుప్రభు కొరడాతో కొట్టడమే కొట్టడం అటు శిష్యుల్ని కొట్టేవాడు శాస్త్ర పరిశ్రమ వాళ్ళని కొట్టేవాడు అధికారులు కనబడితే వాళ్ళని కొట్టేవాడు ఈ కొరడా మాకు కూడానా నీకు కూడా ఎవడైతే ఏంటి ఎందుకలా ఉన్నాడో తెలుసా నిజమైన బోధకుడు మీరు మారాలి అంటే మీరు దేవుని పనిలో ఉండాలి అంటే మీకు ఇలాగే చెప్పాలి బయట వాళ్ళు చూడండి అబ్బో ఒక మాట అంటే సంఖ్య తగ్గిపోద్దండి సంఖ్య తగ్గిపోతే చందా పోద్దండి చందా పోతే దశభాగాలు తగ్గిపోతాయి దశ భాగాలు తగ్గిపోతే నా ఒప్పులండి మిగిలిపోతాయండి అలా క్యాలిక్యులేట్ చేసుకుంటాడు దొంగలు అందుకే చూడండి ఎవరినో ఒక్క మాట అనరండి అబ్బో ముద్దు ముద్దుగా కుక్కపిల్లని దూనుడు దూతుంటారండి ఎవడైనా కుక్క పిల్ల ఒక రోజు గొర్రె పిల్ల కుక్కపిల్ల గుడికి రాకపోతే మరుసడు స్వామివారు వెళ్ళిపోతాడు ఈ గొర్రెల కాపురం వెతుక్కుంటూ గొర్రే ఎందుకు రాలేదు తల్లి ఒంట్లో అమ్మయ్య ఫోన్లే ఇంకేదో చచ్చికెళ్ళిపోయాము అనుకున్నామ్మ అసలకే నీ ఉద్యోగం పెద్దది నీ దశంభాగం పెద్దది ఇలాంటి వాళ్ళు ఏమి నేర్పిస్తారండి ఏమనరు అప్పుడప్పుడు అంటారు చూడండి కొంతమంది తల్లిదండ్రులు చెడ్డ కోపం వస్తుంటుందండి ఎలా మాట్లాడో తెలుసా ఏమంటే మా పిల్లల్ని మేమే చెయ్యొత్తు కొట్టమండి కొట్టకపోతే ఎందుకు తెచ్చా తీసుకో ఎందుకు తీసుకొచ్చావు నువ్వు కొట్టకపో నువ్వు నువ్వు దరిద్రురాలు కాబట్టి దరిద్రుడు కాబట్టి నువ్వు కొట్టవు బైబిల్లో చెప్పుడు బెత్త విరిగిపోయినంత చావు కొట్టారా అన్నాడు అప్పుడప్పుడు కొంతమంది పిల్లల్ని తిట్టినందుకు కొట్టినందుకు ఆవిష్ వచ్చేస్తుండే తల్లిదండ్రులకు ఏంటంటే అంటే ఏం అనలేక మనల్ని మా పిల్లల్ని మేమేమి అనవండి ఎవడకు కావాలరా అనకపోతే కాకి పిల్ల కాకి ముద్ద అయితే పంది పిల్లకి పంది ముద్దు తీసుకుపో నువ్వు నీ పిల్ల పో అలాగే చెప్పాలి వాళ్ళకి కఠినంగా వ్యవహరించకపోతే పాఠాలు రావు బెత్తం బెత్తంతో రమ్మంటారా అంటున్నాడు కోరిందీలుతున్నాడు ఏడు ప్రభువా ఏడు బాబు ఏడు మాట్లాడుతున్నావు నువ్వు బెత్తంతో వస్తావా ఏమి అంత చిన్నపిల్లలా కనబడతానా ఉతకడానికి ఉతుకుతాను మిమ్మల్ని బెత్తంతో ఉతుకుతాను మిమ్మల్ని ఎందుకంటే టీచ్ చేయవలసిన వాడు ఇలాగే కఠినంగా చెబితేనే స్టూడెంట్ బాగుపడతాడు మార్పు వస్తుంది లేదా మారడో మార్పు రాదు చదవచ్చును అటువలే మీరు నువ్వు అందుకే చెప్తున్నాను మీరు ఎలా ఉండాలి అంటే ముందు మీకు కావలసిన అత్యవసరమైనది ఏంటంటే మీకు ఆజ్ఞా పెంపబడినవన్నీ ఏం ఆజ్ఞా పెంప ఏం ఆజ్ఞా పెంపబడ్డాయి మీకు బైబుల్లో రాయబడినవన్నీ మీరు చేయవలసినవన్నీ ఆజ్ఞాపించబడినవి మీకు మీరు చేయవలసిన పనులవి మీ సొంత పనులు కాదు దేవుడు మిమ్మల్ని చెయ్యమని చెప్పిన పనులు అవి మీరు చెయ్యాలి అలా మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మిమ్మల్ని ఏమనుకోమన్నాడు మేము నిష్ప్రయోజనమైన సేవకులము దాసులము పనివాళ్ళము మేము చేయవలసినవే చేసి ఉన్నామని అని నేను ఎంత చేసి గొడ్డులా కష్టపడి నలిగిపోయి అలిసిపోయి మేము చేయగలిగింది కదండి చేసాం ఇందులో మేము ఏముంది మా బాధ్యత కదా ఇట్స్ ఆర్ డ్యూటీ అని మీరు అనుకోవాలి ఎప్పుడు అనుకుంటారు అలా అప్పుడప్పుడు కొంతమంది పని చేస్తుంటారు విసిగిపోతుంటారు ఏంటి బా ఏంటండి ఇంత పని ఇంత పని ఎలా చేస్తాం మనం పనిలో అలిసిపోయి విసిగిపోయే వాళ్ళు ఏమండి వాళ్ళు విశ్వాసములు స్థిరులు కాదు అది దానికి లింక్ అర్థమైందో లేదో మీకు ఎవరిలో అయితే ఓర్పు తక్కువ ఉంటుందో ఎవరిలో అయితే సహనం తక్కువ ఉంటుందో ఎవరైతే పనులు అలిసిపోయి ఏమండి సణుగుకుంటారో వాళ్ళలో విశ్వాసం ఆవగింజంతైనా లేదు అంటే మరి యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యులు ఎందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు పవరున్నా ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారంటే వాళ్ళలో ఓర్పు లేదు అది చెప్తున్నాడు రే పనోడుగా ఇది ఉండాలి మీ విశ్వాసం డెవలప్ అవ్వాలి అంటే ఏం కావాలి మీకు ఓర్పు కావాలి యాక పత్రిక చూడండి ఏకో పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచ్చినం ఏకో పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచ్చినం నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టిస్తుంది మీ విశ్వాసం వలన పరీక్షింపబడుతున్నారు మీరు మేమంతా విశ్వాసములను మీరు చెప్పుకోవటం కాదర్రా మీ విశ్వాసం అంతటికి అగ్ని పరీక్ష ఉంటుంది ఎగ్జామ్ మీ జ్ఞానానికి ఎలాగైతే ఎగ్జామ్ పెట్టి మీకు యోగ్యత పత్రం ఇస్తున్నారు మీ ఫెయిత్ మీ విశ్వాసానికి కూడా ఏం పడతారట కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును అది ఓర్పు కావాలి ఓర్పు కావాలి కదండి మన తల్లి మనల కండానికి ఎంత ఊర్చుకుందండి తొమ్మిది మాసాలు కడుపులో అలా పెట్టుకొని ఇక కనేటప్పుడు ఎంత పక్కనున్న నర్సులు చెబుతాం అమ్మ కొంచెం ఓర్చుకో తల్లి కొంచెం ఓర్చుకో ఈ మాట కదండి అంటారు ఏమంటారు వాళ్ళు ప్రయోగించే పదం ఏంటి చెప్పండి అమ్మ ఓర్చుకో తల్లి కొంచెం ఓర్చుకో అమ్మా ఓర్పు అనేది నిన్ను గొప్పవానిగా చేస్తుంది సహనం నీ పనిలో నువ్వు సాధించేటట్టుగా నిన్ను నిలబెడుతుంది నీకు ఓర్పు కావాలి నిజంగా అండి అన్నదమ్ముల చేత మోసగించబడ్డాడు సేవకుడుగా అమ్మబడ్డాడు అతనికి కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేశారు బానిసగా అమ్మేశారు ఫొతిఫర్ ఇంట్లో మోసపడ్డాడు చివరికి అతని తప్పుడు నేరం అతని మీద రుద్ది జైలుకు పంపించారు ఏమిడు దేవుడు ఎన్ని చూడలేదా ఎన్ని దేవుడు చూడలేదా ఫరోక కళ పుట్టించటం ఫరో కళకి ఎవరికి భావం చెప్పలేకపోవటం అందుకు యోసేపును తీసుకుని రావటం చెప్పిన తరువాత యోసేపు చెప్పిన మాట ప్రకారంగా నెరవేర్చి ఫరో తర్వాత సింహాసనాన్ని పక్కనే వేయించి ఫరో పక్కనే యోసేపును కూర్చుండబెట్టడం ఇదంతా ఎందుకు జరిగింది అంటే సింహాసనం మీదకి తీసుకువెళ్ళిన దేవుడు అతని చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు అతను చూడలేడా అతని కష్టం నుంచి అతను కాపాడలేడా అన్నలా అతను అమ్ముతున్నప్పుడు అతను తప్పించలేడా నో ఈ పరీక్షలో నువ్వు నెగ్గాలి బిడ్డ ఈ పరీక్షలో నువ్వు గెలవాలి ఈ కష్టంలో నువ్వు నిలదొక్కుకోవాలి అలా నిలదొక్కుంటేనే అప్పుడు నీకుంది సింహాసనం అప్పుడు నీ నెత్తిని పెడతాను కిరీటం అంటే దేవుడు ఒక మనిషిని విశ్వాసాన్ని పరీక్షకు పెట్టి ఆ పరీక్షలని ఓర్పును ఊర్పు అంటున్నాడు చూడండి నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన సోదల్లో పడినప్పుడు మహానందముతో మహానందమని ఎంచుకునుడీ కష్టాలు పడినప్పుడు ఇంట్లో సమస్యలు ఏమంటే ఇంట్లో మనుషులకు రోగాలు మనుషులకు బాధలు కష్టాలు డబ్బులు లేని పరిస్థితులు సమస్యలు అప్పుల బాధలు ఇవన్నీ ఏ కుటుంబం మీద వస్తాయి కానీ దేవుని కోసం అలాంటి సమయాల్లో నువ్వు విశ్వాసాన్ని జారవిడవకుండా నువ్వు నీ విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని కోసం నువ్వు ఇంకా నువ్వు బలపడి నిలబడగలిగితే ఏదైనా నా దేవుడు నా దేవుడు పని నేను మానను నా దేవుడు చేసిన మేలును నేను మరువను ఎంత కష్టమైన నేను ఓర్చుకుంటాను నిలబడతాను పని చేస్తాను అని ఎవరైతే పనిలో ముందడుగు వేస్తారో నమ్మకంగా దేవుని పనులో నిలదొక్కుంటారో వాళ్ళకి మహానందం కలుగుతుంది వాళ్ళకి దేవుడు మంచి చేస్తాడు అది గొప్ప ఘనతనిస్తది వాళ్ళకి అంటే అప్పుడు నువ్వు అనుకున్నది ఏదైనా సాధిస్తావు అని అర్థం ఇక్కడ శిష్యులు ఎందుకు సాధించలేకపోయారు దయ్యాన్ని వెళ్ళగొట్టి ఎందుకు సాధించలేకపోయారు ఓర్పు లేదు వాళ్ళకి వాళ్ళు ఇంకా సహనాన్ని నేర్చుకోలేదు సహనం ఉందా ఉందా మీరు చెప్పండి సహనం ఉందా ఆ యేసు సుప్రభు పట్టుకున్నారు లేదండి సర్రానికి అతి తీశాడండి ఎవరు పేతురు ఏ ఎందుకు తీసావు ఆడి చెవి నరికేస్తాను అడి చెవి నరికేస్తాను నరికేసాడు చెవు ఏంటి ఆవేశం ఏంట తొందరపాటుతనం దేనికి నీలు అంత ముందడుకు దుందుడుకు ఎందుకు నీకు ఆలోచించండి ఓర్పు లేదు మరి నాయకుడు పాపం వచ్చారు దా నాకోసం వచ్చావు కదా తీసుకెళ్ళండి నేను రోజు మీ మధ్య తిరుగుతున్నాను నేను దొంగోండు కాదు కదా ఇలా మాట్లాడతాను లేదా టపక్కనొచ్చి కసక మనకి చెవి నరికేశాడు పేతురు ఎందుకయ్యే తొందరపడుతున్నావు కత్తిని వరలో పెట్టావు మరి మిగతా అపోస్తుళ్ళు వాళ్ళకి ఆవేశం లేదు అనుకున్నారేంటి ఏసుప్రభుని ఊరిలోకి రానివ్వలేదండి అంతే ప్రభువా ఈ ఊరి మీద అగ్ని గంధాలు దించియమంటావా అంత పావు ఉంది నీ దగ్గర ఉండబట్టే కదండి అంటున్నారు వాళ్ళు ఏమన్నారు యేసూప్రభు దగ్గరికి వచ్చి యేసప్రభుని ఊర్లోకి రానివ్వలేదండి దండేసి దండం పెట్టలేదు ఊరేగంతో తీసుకెళ్ళలేదని వెళిపో బాబు మా ఊరిలోంచి అన్నందుకు శిష్యులకు కోపం వచ్చింది అందులో ఎవరంటే సత్తిగాలి సత్తకి వచ్చింది కోపం యాకోబు యోహాను చూసి ఏంటి నేను రానవరా ప్రభువా ఆకాశము నుండి అగ్గిని దించి ఇళ్ళందరినీ తగలబెట్టేయమంటావా అంటే ఏమి లేదు వాళ్ళలో అంటే అది తమరే చేయలే యేసుప్రభు చేయలేడా ఆయన చేత కానివాడా కానీ ఆయనలో ఉన్నది ఏంటో తెలుసా సహనం సహనం ఉంద గనుకనే ఓర్చుకున్నాడు గనుకనే సంహాసనాసీనుడయ్యాడు ముల్లోకాల అధినేత అయ్యాడు ఈరోజు అంటే కీ ఏంటో తెలుసా కిటుకు మీరు కూడా నేర్చుకోండి కిటుకు దేనినైనా సాధించాలి అంటే మీకు సహనం కావాలి ఓర్పు కావాలి ఓర్చుకోండి పర్వాలేదు అప్పుడప్పుడు చూడండి భార్యలో ఒక మాట భర్తానని అనుకోండి అంతేనండి సర్రు మనం ఆచిపంలో లెగుతారు ఎందుకు లేచిపోతుంది ఇవిడలాగా ఒక్క మాట అంటే నేను పడను ఏం ఓర్పు ఉంది నీకు కొన్ని కొన్ని సందర్భంలో భార్యలో ఉన్నాను అనుకోండి అంతేనండి ఎక్కడ కర్ర ఎక్కడ గరిటెక్కడ కత్తి ఎక్కడ ఎందుకు లేచిపోతున్నావు ఎందుకు ఆవేశంతో తొందరపడిపోతున్నావు నిదానం ఆవేశం వద్దు ఆవేశం అనర్థానికి కారణం తొందరపాటు ధనం వద్దు ఏ విషయంలో అయినా సరే కమాన్ ఆలోచించి ఒక్కసారి ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు తప్పు ఆవేశంలో తీసుకునే ముందడుగులు తప్పు ఆవేశంలో చేసే పనులు తప్పు అవి నువ్వు సక్సెస్ బాట పట్టించలేవు నువ్వు అనుకున్నది సాధించనివ్వదు ఆ తొందరపాటుతనం ఏం కావాలి ఓర్పు ఓర్పు అది వీళ్ళ దగ్గర లేదు చంపేస్తానని ఒకటి అంటున్నాడు కత్తితో నరికేస్తానని ఒకటి అంటున్నాడు అందుకే యశు ప్రభువును కోపడుతున్నాడు అల్ప విశ్వాసులారా అంటే మీరు ఇలా ఆవేశపడ్డం వల్ల ఓర్పు లేకపోవటం వల్ల మీరు విశ్వాసులు కారు ఏమవుతారు అప్పుడు మీరు అవిశ్వాసులు అని అర్థం ఇప్పుడు మీలో ఎవరికైనా స్త్రీలు కానీ పురుషులు కానీ ఆవేశం ఉందనుకోండి మీరు అవిశ్వాసులు అని అర్థం ప్రతి చిన్నదానికి తొందర మాట నేయడం ఏమండి ఏం కావాలి ఓర్పు అక్కడ చూడు పనుడు చూడు పనుడు ఏంటి పొద్దు నుంచి పనిచేసి ఒళ్ళంతా హోనం అయిపోయి ఎండలో దెబ్బ తగిలి వచ్చి నిలబడితే రే ఎలరా వంట చేయన్నాడు కానీ తిట్టుకోలేదండి మనమైతే బ్లాన్ సుక్కుంటాం అండి ఈ టైంలో ఇతనికి ఒత్తిగా కుటుంబం అని పిల్లలని ఏమి లేదండి బాబు మంచి చెట్టు ఆలోచించడే అని లోన్ అనుకుంటారు మనం బయటకంటే తిడతారు అలాంటి పనులు ఎందుకు చేయటం దేవుడు మమ్మల్ని చూస్తాడు మాకు తెలీదు మీరు లాంటి తిట్టుకున్నారు సనుక్కన్నారు మాకు అర్థం కాదు కాని దేవుడు మీ మనసంతా తెలుసు మీ మాట రాక మునిపే మీ బ్రెయిన్ అంతా రీడ్ చేస్తాడు ఆయన కనుక నేను చూసేమనుకుంటాడు అబ్బా గొప్ప విశ్వాసండి అనుకోడు వీడు ఒక పెద్ద దౌర్భాగ్యుడు అవిశ్వాసి దుష్టులేని మూర్ఖతరం వీళ్ళంతా అదే తిట్టాడు కదా అంతా ఏమన్నాడు అక్కడ విశ్వాసం లేని మూర్ఖతరం వారు అంటున్నాడు మత్స్యస్వార్థ పదిహేడు అధ్యయం పదిహేడు వచ్చిన వాళ్ళు మూర్ఖతరమా మూర్ఖులు రా మీరంత మూర్ఖులు దేనికి ప్రభావ మూర్ఖత్వం మాకు అవును ఆవేశం ఓర్పు లేదు సహనం లేదు ఒక మాట అంటే భరించటం లేదు వెంటనే తినబడిపోవడం వెంటనే తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం ఏది పడితే చేతికి వచ్చింది అది చేయటం ఇది గొప్ప అనుకుంటున్నావా నేనండి ఒక్క మాట పండండి ఆ అందుకే పోతావు పాతాళనికి మాట పడలేని వాడు తొందరపడే నిర్ణయాలు తీసుకున్నాడు ఎప్పుడు పైకి వెళ్ళడో రాసుకోండి మీరు ఒకడు పై స్థానానికి వెళుతున్నాడు అంటే వాడిలో ఎంతో ఓర్పు ఉంటుంది గమనించండి మీరు ఎంతో సహనం ఉంటుంది వాళ్ళలో అపోస్తులు కూడా అంతటి ఓర్పు సహనవంతులు కావాలి అని ప్రభు కోరుకున్నాడు తర్వాత అయ్యాలని మహానుభావులు గొప్పవాళ్ళు వాడు చేసిన త్యాగాలు వాళ్ళు చేసిన పనులు ప్రారంభంలో వాళ్ళైతే తొందరపడతారంత ఉన్నారు కానీ తర్వాత ఏసు తిరిగి లేచిన తర్వాత వాళ్ళంతా కూడా చాలా గొప్పవాళ్ళుగా మారిపోయారండి వాళ్ళని నిందించడానికి మనం యోగ్యులం కావు కానీ ప్రారంభంలో ఉన్న పరిస్థితి అందుకే యశు ప్రభు కోప్పడుతున్నాడు అంటే అవిశ్వాసము అవిశ్వాసం ఉంటే మీరు అనుకున్నది సాధించలేరు అందుకే దెయ్యం పోలేదు అందుకే దెయ్యం ఎందుకు వెళ్ళలేదు మీలో ఓర్పు లేదురా రా ఎందుకు ప్రభు అల్పవిశ్వాసం వచ్చేసింది ఓర్పు లేదురా మీకు ప్రభు విశ్వాసం వృద్ధి చెయ్యు అంటే అయితే ఉండరా మీకు చెప్తానో ఉపమానం అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఉపమానం ఏమని పొలం నుంచి వచ్చిన పనివాడు కోసం చెప్తున్నాడు వాడన్నీ చేసిన తర్వాత ఏమనుకోమంటున్నాడాడు మేము నిష్ప్రయోజనమైన సేవకులము దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నాము మీరు చేయవలసిన ప్రతి బాధ్యత పనివాళ్లుగా దాసులుగా చేయాలి టెంపర్మెంట్తో కాదు చాలా మందికి అండి ఈ మధ్యన పదవులు ఇచ్చిన తర్వాత ఎలా మారిపోయారంటే ఏదో ప్రిన్సిపల్స్గా ఉన్నారు కదా అని చెప్పి పై పదవి ఇచ్చామనుకోండి ఇంకా అంతే దాసులుగా ఉండండి అన్నాడు మీ పైన నాయకులుగా ఉన్నవారు ఉన్నారు నాయకులుగా ఎందుకున్నారు ప్రేమతో వాళ్ళ హృదయాలను గెలవాలి మంచితనంతో వాళ్ళ హృదయాలను సాధించాలి అంతేగా నాకేదో పెద్ద పోస్ట్ వచ్చింది కదా అని చెప్పి అధికారం కదే నేను చెప్పినట్టు చేయాలి ఏయ్ నేనన్నట్టు జరగాలి వద్దు అలాంటి వాళ్ళు ఏదగరు నిజం ఎదుగుతున్నట్టుగా కనబడతారు కానీ భవిష్యత్తు లాంగ్ రన్లో చూడండి నేను అన్నమాట ఒక టూ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత చూడండి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఏ అలాగే వీళ్ళు ఎక్కడుండిపోయారు నో డెవలప్మెంట్ ఎందుకు లేదు ఓర్పు లేదు వాళ్లలో తగ్గింపు లేదు వాళ్లలో ఉండాలంటున్నాడు నిష్ప్రయోజనమైన సేవకులు అంతా పనిచేసిన తర్వాత మేము అయ్యా మేము చేయగలిగిందే చేసామయ్యా అంతకని ఎక్కువ ఏం చేయాలి చెప్పండి అలా అనుకోమంటున్నాడు మనల్ని కొంతమంది ప్రసంగాలు పిచ్చోళ్ళండి మాకు ప్రసంగం ఉందా ఎప్పుడెత్తారు మాకు ప్రసంగం ప్రసంగాలు కావాలి అర్జెంటుగా ఎందుకంటే మేము నాయకులు మేము నాయకులు అయిపోయా అర్జెంటుగా మా తాలూకా గొప్పతనం మా తాలూకా ప్రతిభ మా తాలూకా ఉన్నత స్థితి డప్పులొద్దు డప్పు కొట్టించుకున్నావా డప్పు చిరిగిపోద్ది నువ్వు ఎదగవు నువ్వు అల్ప అని అర్థం కొంతమంది చూడండి ఏవో కార్యక్రమాలు చేస్తారు చేసిన తర్వాత వీడియో చూపించండి వీడియో చూపించండి మా వీడియో చూపించండి ఏం చూపించట్లేదు ఎందుకంటే మా అనావృష్టి మొక్కలు అందులో ఉన్నాయి అవునా కనబడాలి ఇప్పుడు ప్రజలందరూ చూసి ఆ ఎవరు వీళ్ళు ఈ భక్తులు ఎవరు ఏమండి వేయటం వేరండి ఎందుకు మళ్ళీ ప్రశ్న ఫోన్స్ ఎందుకు వేయలేదు మీరు మీరు ఎందుకు వేయలేదు మా క్లిప్పు ఆ క్లిప్పులో మా మొహం యేసుప్రభు కంటే తేజస్సుతో వెలిగిపోతుంటే అది ప్రజలంతా చూచి ఆహా వీళ్ళెంత గొప్ప నాయకులా వీళ్ళెంత గొప్పవాళ్ళ అని మమ్మల్ని శ్లాఘించాలి పొడగ పొగడాలి మమ్మల్ని గాడి మీద కూర్చోబెట్టాలి ఇలా అనుకుంటున్నోళ్ళు తగ్గింపు శోభం కలిగిన వాళ్ళ ఏ ఈ మధ్యన ఒకళ్ళు అంటున్నారు అండి మా పాట వేయండి మా పాట వేయండి ఎందుకు వెయ్యట్లేదు మా పాట ఎందుకు వెయ్యాలి నీ పాట దేనికేయాలి నీ పాట అంటే పాటలు నువ్వు కనబడతావు నా తర్వాత కనబడవు అది కొద్దిసేపు అలా 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 టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీ ఎవరైనా కనబడాలి అనుకుంటే తెర మీద కనబడాలి అంటే నువ్వు అనుకుంటే కనబడవు దేవుడు అనుకోవాలి ఎవరైనా ఎనీ బడి నేనైనా నువ్వైనా మీరైనా ఎవరైనా ప్రపంచంలో తెర మీద వెలుగు వెలగాలి అంటే దేవుడు అనుకోవాలి దేవుడు అనుకోవాలి అంటే ఇదిగో పనుడులా తగ్గించుకోవాలి ఎవడైతే పనివాడిగా తగ్గించుకొని చేతులు కట్టుకుని నిష్ప్రయోజనమైన సేవకుడిని అనుకుంటారో ఎస్ నువ్వు రా విశ్వాసవి నీ విశ్వాసం డెవలప్ అవుతుంది ఇప్పుడు అంతేగాని రెండు మూడు ఏవో పనులు ఏదో చేసేసరికి వాక్యం చెప్పాలని అనుకుంటున్నారా పాట లేదంటే మనుషులు ముఖాలు కనబడాలనుకుంటున్నారా పాటలోని అంటే మేము పెద్ద ప్రసంగికులు అని చెప్పించుకోవడానికి లేదు మేము చెప్పగలం అనుకోవడానికి బేవేర్ వద్దు చేయకండి ఇలాంటివి తొక్కేస్తాడు దేవుడు తొక్కేస్తాడు ఎదగరు ఎదుగుతున్నట్టుగా కనబడతారు తర్వాత పడిపోతారు ఇది ఖాయం రాసుకోండి దేవుడు మిమ్మల్ని ఎదిగించాలి అంటే దేవుడు జ్ఞానాన్ని మీకు అపారంగా ఇవ్వాలి అంటే ఆయన దీన మనస్కులు క్రింద ఎలా ఉండమన్నాడు తెలుసు మళ్ళీ అన్ని చదువుతారు పాటించరు తగిన సమయం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఉండండి మొదటి పేతుర పత్రిక గారు వస్తున్న మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆరు వచ్చినాం చదవండి మొదటి పేతురు పత్రిక ఐదో అధ్యాయం ఆరు వచ్చినాం దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులుగా ఉండండి హెచ్చిస్తాడు ఎందుకు కంగారు నేను కనబడతాను 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 నిలబడకో నువ్వు కనబడాలనుకుంటే నువ్వు కనబడవు దేవుడు అనుకుంటే ప్రపంచానికి చూపిస్తాడు నిన్ను చూపిస్తాడు అలా నిన్ను చూపించాలి అంటే నీలో భక్తి నీలో విశ్వాసం ఇటు గుడికి వచ్చేస్తే విశ్వాసం అనుకున్నారా నా గుడికొచ్చి కూర్చొని ఆరాధించే వాళ్ళు అప్ప విశ్వాసం అనుకుంటారేమో ఏసుప్రో అంటారు అల్ప విశ్వాసులు మీరు ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో ఎవరైతే సహనం కలిగి ఉంటారో చూద్దాం మంచి మాటలు రోమ పత్రిక ఐదో అధ్యాయం మూడు నాలుగు వచనాలు చూడండి రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం మూడు నాలుగు వచనాలు అంతేకాదు శ్రమ ఓర్పును పరీక్షను పరీక్ష నిరీక్షను కలుగ జైలను ఎరిగి శ్రమల ఎందు అతిశయపడము ఏమండి సన్మానాలు చేసుకున్నప్పుడు అతి కాదు ఎందులో ఎందులో అతి ఎందులో అతి శ్రమల ఎందు అతిశయం కష్టాలు పడినప్పుడు అవమానాలు పడినప్పుడు అతిశయించు కొంతమంది చూడండి చాలా గపరవుడు చే వద్దని చెప్పేసి అందుకే ఎవడైనా షాలువ కప్పితే ఊరు రాను విన్నారు కదా మీరు చాలామందికి తెలుసు ఈసారి ఎవడైనా సన్మానం అని దండలేయటం షాలువాలు కప్పితే రాను మీ ఊరు అంటే గొప్ప ప్రజల మధ్య ఏదో పెద్ద షాలువ కప్పితే అబ్బో ఎంత దీనులుగా తలదించి షాలువ కప్పి దండలేస్తుంటే పొంగిపోయి అది ప్రజల మెప్పు అది ఎవడ కావాలి దేవుడు మెప్పు కావాలి దేవుడు మెప్పు కావాలి అందుకే ఏమన్నాడు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలుగజేను ఎరిగి అదే విశ్వాసం నిరీక్షణ ఏది కలుగజేస్తుందట చేస్తుందట విశ్వాసం అంటే ఎదురు చూడటమే కదా నిరీక్షించటం కలుగజేను ఎరిగి శ్రమలు ఎందు అతిపడము హెబ్రి పత్రిక ఆరో అధ్యాయం పదకొండు వచ్చినాం హెబ్రిలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదకొండు వచ్చినాం మీరు మందులు కాక ఎవరే మందమతుల్లారా అంటున్నాడు మందులు కాక అంటే ఈ మందులు కాదు ఇవి జబ్బు కోసం వేసుకుని మందుల కోసం కాకుండా మందమతులుగా ఉండకుండా మందులు కాక విశ్వాసపు చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకున్న వారిని పోలి పోలి నడుచుకున్నట్లుగా మీరు ప్రతి వాడు మీ నిరీక్షణ పరిపూర్ణము అగునిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తి తొదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము ఎలాగైతే దేవుని పనులు ఆసక్తి మీకు ఉందో చచ్చినంత వరకు ఆసక్తి వదలకండి కొంతమంది ఓ స్టార్టింగ్లో బ ఎంత సర్వీస్ ఆ తర్వాత ఏమండి సోదరుడికి అనవట్లేదేటి కాళ్ళు ఇవి మరి ఆ రోజు ఏంటి దూసుకుపోయి వచ్చేసాడు తర్వాత లేదా స్పీడు చాలామంది అలాగే ఉన్నారు ఈరోజు మీరు ఇది వరకు కనుపరిచిన ఆసక్తిని తొదమట్టుకు కనుపరచవాలని అపేక్షించుచున్నాము చివరి వరకు చూపించండి అర్రా ఆ నమ్మకం ఏంటో ఆ ఓర్పు ఏంటో అనేది చివరి వరకు ఉండాలి ఓర్పు చివరి వరకు సహించకపోతే ఎలా అందుకే అంటున్నాడు చూడండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం పద పదవచ్చును ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం పదవ ఎవడైనను ఎవడైనా చరపట్టబడవలను నీడ వాడు చరలోనికి పోవును ఎవడైన కడ్గము చేత చంపనీయడ వాడు ఖడ్గము చేత చంపబడవలను ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడునంటే మీ ఓర్పు విశ్వాసంతో లింక్ అయి ఉంది అది యేసు ప్రభు చెప్పడానికి అర్థం కాలేదు ఎందుకు ప్రభు ఏసుమన్న చెప్తే దెయ్యం పోలేదేంటి ప్రభు ఒరే ఓర్పు లేదురా మీకు విశ్వాసం లేదురా మీకు భ్రష్టులరా మీరు అల్ప విశ్వాసులరా మీరు రా మీతో ఉండాలి కోప్పడతారం శిష్యుల మీద ఈరోజు ఉన్న తరం ఈరోజు మా చుట్టూ ఉన్న తరం సేమ్ అదే సరుకు ఉంది అదే సరుకు ఎలా పేరు కోసం గొప్పల కోసం డప్పాల కోసం ఏదో పొందడం కోసం వద్దు అవి తాత్కాలికమైనవి శాశ్వతమైనది దేవుని దగ్గర ఉండేది దేవుని వలన అనుగ్రహింపబడేది అప్పుడు నువ్వు విశ్వాసివి ఆ విశ్వాసం ఉండాలి అంటే ముందు ఓర్చుకోక పని ఎంత ఓర్చుకుంటున్నాడో ఆ ఓర్పు ఉంటేనే దేవుడు మెచ్చుకుని యోగ్యుడైన పనివాడు చెప్తున్నాడండి ఆయన ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనపడును మీలో చాలామంది అవిశ్వాసులు ఉన్నారండి నాకు తెలుసు మీకేలా తెలుసండి మీరు అడుగుతారు హేట మామూలు చూసి చెప్పగలరా మీరు మీలో ఎంతమందిలో అల్ప విశ్వా ఆగంగా ఎంత లేదు మీలో చాలా మందికి ఎలా చెప్పగలరు ఏది పెద్ద మీకున్నట్టు అనుకోండి మనసులో పర్లేదు నో ప్రాబ్లం బైబిల్లో ఒక మాట ఉంది ఏంటో తెలుసు దశలో రాసిన మధుర పత్రిక మూడో అధ్యాయం పౌలు అంటున్నాడు తొమ్మిదో వచ్చినాం దశలోడుకలు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినా ఏమంటున్నాడు చూడండి మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు కనపడిపోతారు మీరు చూడగానంటే మీ భాష మీ మాటలు మీ ప్రవర్తన కొంతమంది ఓవర్ అయిపోతుంటారు ఓవర్ మాటల్లో ఓవర్ పనుల్లో ఓవర్ ఎక్స్ప్రెషన్లో ఓవర్ గొప్పల్లో ఓవర్ ప్రసంగాల్లో ఓవర్ అయిపోతుంటే అర్థమైపోతే వీళ్ళు విశ్వాసహీనులు భ్రష్ ముఖం చూసి చెప్పేయచ్చు ముఖం చూసి చెప్పచ్చు మేము మీ ముఖమును చూసి మీ విశ్వాసములను లోపమును తీర్చున్నట్లు మాకు తెలిసిపోయింది మీకు విశ్వాసం లేదని అలా తీర్చున్నట్లు అనుగ్రహింపమును రాత్రిం పగులు అత్యధికముగా దేవుని వేడుకొని చున్నాము కనుక మీరు అవిశ్వాసులు కాకండి యేసు ప్రభు చెప్పిన ఉపమానంలోని భావం అదే దెయ్యాన్ని వెళ్ళగొట్టకపోతే పనుడి కోసం చెప్తున్నాడేంట ఆయన మా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అంటే పనివాడి కోసం చెప్తున్నాడేంటండి ఆయన ఆ పనుడికి ఓర్పు ఉంది ఆ ఓర్పు పరీక్షకు నిలబడి విశ్వాసాన్ని వృద్ధి చేస్తుంది కనుక ఎవరిలో మీలో ఎవరిలో అయితే ఓర్పు నశిస్తుందో సహనం నశిస్తుందో మీరు విశ్వాసులు కారు అల్ప విశ్వాసులం కన్నా తక్కువారు మీరు అది ఏ ప్రభు ప్రభు వారి ఉపమానంలోని అనుమానం ప్రపంచానికి ఎంత అర్థమైందో తెలీదు మీరు అదృష్టవంతులు ఎంత విడమర్చి చెప్పేవాళ్ళు మీ దగ్గర ఉన్నారు సరి చేసుకోవడానికి సరి చేసుకోండి దేవుని దృష్టిలో విధేయులే ఉండండి పైకి వెళ్ళాలనుకున్నారా తప్పు కాదు ఎదగాలనుకోవడం తప్పు కాదు మంచిదే కానీ మీ విధేయత మీ సహనం మీ ఓర్పు ఉంటే ఎత్తుతాడు దేవుడు మిమ్మల్ని పైకి అంతవరకు విశ్వాసంతో ఉండండి దేవుని పనిలో ఉండండి దేవునికి విధేయులై ఉండండి నేను చేయవలసిందే చేశాను తండ్రి అని దేన మనసుకులుగా లోబడి ఉండండి గాడ్ బ్లెస్